హలో ఎవ్రీవన్ నేను మీ ఆర్కేసార్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ సో మీరు క్రాక్ చేయాలనుకుంటే ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని మీకు నచ్చినటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ని అయితే మీరు సో ఎన్నుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు టాప్ ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేటర్ని ఎన్నుకొని సో వారు చెప్పేటువంటి క్లాసెస్ని మీరు అవైల్ చేసుకోవచ్చు సో ఎవరంటే ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే సో ఇక్కడ మీరు తీసుకునేటువంటి బేస్డ్ ఆన్ సబ్స్క్రిప్షన్ సో ఆ వ్యాలిడిటీని బట్టి ఇక్కడ అమౌంట్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కానీ మన ఛానల్ నుంచి వండే సబ్స్ సబ్స్క్రైబర్స్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రత్యేకంగా మనకు ఈ యొక్క కోడ్ అనేది ఇవ్వడం జరిగింది సో దీన్ని మీరు యూజ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ నన్ను కూడా మీరు ఫాలో అవచ్చు ఫ్రెండ్స్ ఓకే రాకేష్ ఆర్కే అనేటువంటి నేమ్తో సెర్చ్ చేస్తే మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ డూ ఇట్ సో ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను సో ప్రత్యేకంగా మోడల్ పేపర్స్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందులో యాభై మూడవ మోడల్ పేపర్ని రోజు మనం చూద్దాము సో ఇందులో మనం జనరల్ స్టడీస్ అర్థమెటిక్స్ రీజనింగ్ అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో వాటన్నిటిపైన కూడా క్లాస్ అయితే ఉంటుంది చూద్దాము అంతేకాకుండా దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం సో ఇది మొత్తం పార్ట్ ఏకి సంబంధించిన ఫ్రెండ్స్ కేటగిరీ వన్ టూ త్రీ సో ఇద్దరికి కూడా యూస్ఫుల్ అయింది సో ఫ్రెండ్స్ అర్థమెటిక్ రీజనింగ్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయను ఫ్రెండ్స్ సో మీరు చూడండి ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ సింపుల్ ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాము పి అనగా డివైడెడ్ బై అనుకుందాము టీ అనగా ప్లస్ అనుకుందాము ఎం అనగా మైనస్ అనుకుందాము మరియు డి అనగా ఇన్ టూ అనుకుందాము అయితే టువెల్ ఎం ఎం అంటే ఏమనుకున్నాము ఇక్కడ మైనస్ పెట్టండి సో ట్వెల్వ్ డి డి అంటే ఏమనుకున్నాము ఇంటూ పెట్టండి ఇక్కడ ఓకే డి అంటే ఇంటూ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ పి పి అంటే ఏంటి డివైడెడ్ బై అనుకున్నాము సో ఈ విధంగా సో అన్నీ కూడా ఇక్కడ అనుకున్న ప్రకారము ఆ కండిషన్ ప్రకారము అంటే అన్నీ యాజ్టీస్గా మార్చి సో బార్డోమేస్ అనేటువంటి సిద్ధాంతం ప్రకారము మనము క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది ఓకే సో మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి మైనస్ ఇరవై ఒకటి వస్తుంది ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నూట యాభై నుంచి రెండు వందల వరకు గల సంఖ్యలో ఎన్ని సంఖ్యలు ఒకట్ల స్థానంలో ఖచ్చిత వర్గ సంఖ్యను కలిగి ఉంది పదకొండు చేత భాగింపబడతాయి ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి నెక్స్ట్ వన్ ఒకడు పశ్చిమ దిశకు అభిముఖంగా ఉన్నాడు అతడు సవ్య దిశలో నలభై ఐదుకు నలభై ఐదు డిగ్రీలకు నలభై ఐదు కదిరి మరియు తర్వాత అదే స్థానంలో మరొక నూట యాభై డిగ్రీలు కదిలిన తర్వాత అపసవ్య దిశలో రెండు వందల డెబ్బైకి తిరిగాను సో అతను ప్రస్తుతం ఏ దిశ ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు ముందుగా నలభై ఐదు డిగ్రీలు ఓకే సవ్య దిశలో సో తర్వాత అదే దిశలో మరొక నూట ఎనభై డిగ్రీలు తర్వాత అపసవ్య దిశలో నూట రెండు వందల డెబ్భై డిగ్రీలు తిరిగిన సో అతను ఏ దిశలో ఉన్నాడు అంటే నైరుతి నెక్స్ట్ వన్ పిక్యూఆర్ఎస్ క్యూఆర్ఎస్ అనేటువంటి నాలుగు వస్తువులలో అతి బరువైన వస్తువును కనుక్కోవాలి సో క్రింద ఇచ్చినటువంటి ప్రవచనంలో చూడండి పీ కన్నా క్యూ బరువు ఎక్కువ ఉంది కానీ క్యూ బరువు ఎస్ కన్నా తక్కువ అంటే ఎస్ అన్నిటికంటే బరువు ఎక్కువ అని అర్థం ఇక్కడ సో క్యూ కన్నా ఆర్ బరువు ఎక్కువ సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవచనం వన్ సో ఇచ్చిన సమాచారము చాలు ఇచ్చిన సమాచారము ఒకటి సమాచారం చాలు రెండు సమాచారం చాలు ప్రవచనము ఒకటి మరియు రెండులో ఇచ్చిన సమాచారము చాలు సో ఇందులో సమాధానం ఏంటి అంటే ఆప్షన్ డి ప్రవచనములు ఒకటి మరియు రెండులో ఇచ్చినటువంటి సమాచారము చాలదు ఓకేనా సో మనం దీన్ని సాల్వ్ చేయాలంటే ఈ రెండు సమాధానాలు చాలవు అంటే కరెక్ట్ ఇవ్వలేదు సింపుల్గా చెప్పుకోవచ్చు సమాధానం నెక్స్ట్ వన్ ఒక కోడ్లో మద్రాసును ఎన్బిఈ ఎస్బిఈటి ఎస్బిఈ అనేటువంటి కూర్తో రాస్తే బాంబేని ఏ విధంగా రాయవచ్చు సో సింపుల్ ఫ్రెండ్స్ ప్లస్ వన్ మెథడ్ అంటారు దీన్ని ఓకే ప్లస్ వన్ ఎం ప్లస్ వన్ ఏ ప్లస్ వన్ అంటే ఎం తర్వాత ఏంటి ఎంఎన్ తర్వాత ఏ తర్వాత బి ఇట్లా వచ్చినట్టు ప్లస్ వన్ వేసుకుంటే ఆన్సర్ వస్తుంది సో బాంబాయికి కూడా బి తర్వాత ఏంటి బిసి ఓకే తర్వాత ఓ తర్వాత ఏంటి ఓపి ఓకే ఎం తర్వాత ఎంఎన్ సో ఈ విధంగా ఆన్సర్ క్లియర్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఆప్షన్ బి సిపిఎన్ జెడ్ అనేటువంటిది ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక పరీక్షలో గణేష్కి ముప్పై మార్కులు పొంది ఇరవై మార్కుల సారీ ఒక పరీక్షలో గణేష్ ముప్పై శాతం మార్కులు పొంది ఇరవై మార్కుల తేడాతో ఫెయిల్ అయినాడు అదే పరీక్షలో రాకేష్ నలభై శాతం మార్కులు పొంది కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే నలభై మార్కులు అధికంగా పొందాడు అయినా ఆ పరీక్షలో కనీస ఉత్తీర్ణత మార్కులు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి రెండు వందల మార్కులు సో ఉత్తీర్ణత మార్కులుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం సో సరి అనేది గుర్తించండి క్రింది వాటిలో ఆద్మాన్ అవుట్ అంటారు వీటిని సో తేలిక మరియు బరువు వెడల్పు మరియు అడ్డము పెద్ద మరియు విశాలమైన స్వల్ప మరియు చిన్నది సో ఇందులో క్రింది వాటిలో సరిపోలనేది ఏంటంటే తేలిక మరియు బరువు అనేది కొంచెం వేరేలా ఉంది ఇక్కడ ఓకేనా తేలిక బరువు అనేది ఆపోజిట్ వర్డ్గా ఉంది సో వెడల్పు మరియు బరువు అనేది వెడల్పు మరియు అడ్డం అనేవి కొలతలు సో అవి పక్కపక్కకే ఉంటాయి సో పెద్ద మరియు విశాలమైన ఇవి రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి స్వల్ప మరియు చిన్నది కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి సో ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉంది తేలిక మరియు బరువుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఒక షాప్లో ఏ కామ బీ కామ సి మరియు డి ఎత్తులలో నాలుగు వేరువేరు బొమ్మలు కలవు ఎత్తులలో నాలుగు వేరువేరు కలగ వేరువేరుగా ఉన్నాయి సో డిఏ అంత ఎత్తులో లేదు సి అంత పూర్తిగా లేదు బీడీ కంటే ఎత్తు తక్కువ కానీ సి కంటే ఎత్తు ఎక్కువ మరి ఎత్తైన బొమ్మలను కొనాలంటే ఏ బొమ్మను కొనాలి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ మాత్రమే నెక్స్ట్ వన్ ఏ కామా బి మరియు సిలను పంపులు ఒక తొట్టిని వరుసగా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మరియు ముప్పై నిమిషాలలో నింపగలదు సో తొట్టి పూర్తిగా నిండుటకు ఆరు నిమిషాలకు ముందు పంపు సి పాడైపోయినా మొత్తం తొట్టి ఎంత సమయంలో నిండును నిమిషాలలో కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆప్షన్ బి ఎనిమిది నిమిషాలలో నెక్స్ట్ వన్ ముప్పై మంది వ్యక్తులు యాభై నాలుగు చెట్లను తొమ్మిది గంటల్లో నరికివేస్తారు ఆరుగురు వ్యక్తులు ఆ పనిని పని నుంచి తప్పిస్తే మిగిలిన వారిచే పది గంటల్లో ఉన్నారు కబడే చెట్ల సంఖ్య ఎంత ఆప్షన్ బి నలభై ఎనిమిది చెట్లు నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ చూద్దాం కుడ్ యూఆర్ లెన్ మీ యువర్ బుక్ సో ఇన్ ద సెంటెన్స్ అబోవ్ కుడ్ ఈజ్ యూజ్డ్ ఒక కుడ్ అనేది యూజ్ చేయాలి సో ఇక్కడ ఏ విధంగానో చూద్దాము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టు ఎక్స్ప్రెస్ పొలైట్నెస్ కుడ్ అనేటువంటి పదాన్ని మనము దేనికోసం యూజ్ చేస్తామంటే

పేరుతో పిలుస్తాము నెక్స్ట్ వన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు అంతరిక్ష శాఖకు వాణిజ్య విభాగంగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వము ఏ ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూ స్పేస్ ఇండియా న్యూ స్పేస్ ఇండియా నెక్స్ట్ వన్ జలశక్తి అభియాన్ రెండు దశల్లో అమలవుతుండగా మొదటి దశ రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటి నుంచి ప్రారంభించారు ఇది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేను వరకు కొనసాగుతుంది అయితే రెండో దశ ఏప్పటి నుంచి ఇప్పటి వరకు అమల్లో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి సో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి నవంబర్ ముప్పై వరకు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కౌలు రైతుల చట్ట సవరణపై అధ్యయనం చేసేందుకు ఎవరి నేతృత్వంలో కమిషన్ వేశారు ఆన్సర్ ఆప్షన్ ఏ మన్మోహన్ సింగ్ నెక్స్ట్ వన్ క్రింది నూతన గవర్నర్లను వారి నియామక రాష్ట్రాలతో జతపరచండి సో ఇక్కడ చూద్దాము సో ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా అన్నీ కరెక్టే ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం చేంజ్ ఉంది సో ఆ ఒక్కటేంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ ఆప్షన్స్ అయితే మర్చిపోండి డైరెక్ట్ ఆన్సర్ చెప్ప ఆన్సర్ డైరెక్ట్ చెప్తాను సో ఇవి మర్చిపోండి సో ముందుగా కల్రాజ్ మిశ్రా రాజస్థాన్కి గవర్నర్గా ఉన్నారు ఆచార్య దేవవ్రత్ గుజరాత్కి గవర్నర్గా ఉన్నారు విశ్వభూషణ్ హరిచందన్ సో ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఉన్నారు అనసూయ వికే సో ఛత్తీస్గఢ్కి గవర్నర్గా ఉన్నారు సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సరైన అంశాన్ని క్రింది వాటి నుండి గుర్తించండి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది ద హౌస్ ఆఫ్ కామన్స్లో జనవరి తొమ్మిదిన జరిగిన ఓటింగ్లో కు అనుకూలంగా తొమ్మిది మూడు వందల తొంభై ఓట్లు వ్యతిరేకంగా రెండు వందల ముప్పై ఒక్క ఓట్లు రావడం జరిగింది రెండు వేల ఇరవై జనవరి ముప్పై ఒకటిన యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయింది యూరోపియన్ యూనియన్ నుంచి వేరుపడుతున్న తొలి దేశంగా బ్రిటన్ అవతరించింది అయితే క్రింది వాటిలో మరి సరైన సమాధానము ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ కూడా సరైన సమాధానాలే ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం క్యాలీఫ్లవర్ క్లారిఫ్లవర్ అనేది రూపాంతరం చెందినటువంటి ఒక డాష్ ఏంటి మరి క్యాలీఫ్లవర్ అనేది ఆన్సర్ ఆప్షన్ డి సో ఇదొక పుష్ప విన్యాసముగా చెప్పుకోవచ్చు ఓకే పుష్ప విన్యాసము నెక్స్ట్ వన్ మానవ శరీరంలోని ఏ భాగాలకు వచ్చే వ్యాధులను సరిగ్గా జతపరచుము ఓకే చూద్దాం ముందుగా క్వశ్చన్ నెంబర్ వన్ సో పయేరియా అనేటువంటి దంతాలకు మరియు చిగుళ్లకు వచ్చేటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి నెక్స్ట్ వన్ సిర్రోసిస్ ఏంటిది సిర్రోసిస్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇది సో ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ అధిక ఆల్ ఆల్కహాల్ వినియోగం వలన కాలేయాన్ని కాలేయానికి వచ్చేటువంటి ఒక వ్యాధి కుచించుకుపోయేటువంటి ఒక వ్యాధిగా మనము చెప్పుకోవచ్చు సిర్రోసిస్ నెక్స్ట్ గౌట్ అంటే ఏంటి గౌట్ అంటే సో ఆన్సర్ ఆప్షన్ బి ఆప్షన్ డి రక్తంలో కీళ్ళలో యూరికామ్లము స్పటికలు చేరటం వలన కీళ్ల నొక్కులు కలుగుట నెక్స్ట్ వన్ లుకేమియా అంటే తెల్ల రక్త వచ్చేటువంటి క్యాన్సర్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది పరికరాలు ఉపయోగాలను సరిగ్గా జతపరచుము ఆన్సర్ ఆప్షన్ సి చూద్దాము ఒకటవది సిగ్నోమానోమీటర్ ఆప్షన్ బి రక్తపీడనం కొలవడానికి నెక్స్ట్ హైగ్రోమీటర్ గాలిలోని తేమ ఆర్ద్రత కొలుచుటకు హైగ్రోమీటర్ ఉపయోగిస్తారు షాలినోమీటర్ సో ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం కల్తీ కళ్ళులో నూరగ కోసము కలిపేటువంటి రసాయనక పదార్థం ఏది ఆన్సర్ క్లోరల్ హైడ్రేట్ ఏం కలుపుతారు క్లోరల్ హైడ్రేట్ నెక్స్ట్ కలరా రేబీస్ ఆంథ్రాక్స్ వ్యాధులకు వ్యాక్సిన్లను రూపొందించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి లూయిస్ పార్చర్ నెక్స్ట్ వన్ ఆంధ్రాలో వందే ఉద్యమం గురించి తెలిపే క్రింది అంశాలను సరిగ్గా జతపరచుము ముందుగా మొదటి చూద్దాము ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనకు ప్రధాన కారకుడు సో ముట్నూరి కృష్ణారావు గారు ఓకే ముట్నూరి కృష్ణారావు నెక్స్ట్ రాజమండ్రి కళాశాల సంఘటనకు కారణమైన నాయకుడు ఎవరు అంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఆప్షన్ డి నెక్స్ట్ వన్ కాకినాడ కొట్నా కొట్లాటలో కాకినాడ ప్రజల తరఫున కోర్టులో కేసు వాదించిన వ్యక్తి ఎవరు న్యాపతి సుబ్బారావు గారు నెక్స్ట్ తెనాలి బాంబు కేసులో ప్రధాన నిందితుడు ముట్నూరి సారీ టంగుటూరి ప్రకాశం గారు ఓకే ప్రకాశం పంతులు సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి సిడి బిఐ సిడిఏబి నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు యూరోపియన్ వ్యాపారుల వరుస క్రమము ఏది ఆప్షన్ డి చూద్దాము మొదటగా ఎవరు వచ్చారు భారతదేశానికి అంటే డి పోర్చుగీస్ వారు వచ్చారు తర్వాత డచ్ వారు రావడం జరిగింది ఆంగ్లేయులు చివరగా ఫ్రెంచ్ వారు వచ్చారు నెక్స్ట్ వన్ భారతదేశంలో సరిహద్దు పంచుకుంటున్నటువంటి వివిధ దేశాలు రాష్ట్రాలను తెలిపే సో క్రింది వాక్యాలలో సరికానిది ఏది ఆన్సర్ ఆప్షన్ సి సిక్కిం ఉత్తరప్రదేశ్ అస్సాం మిజోరాం అనేది తప్పు మీద కూడా కరెక్టే మయన్మార్తో అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరాం నాగాలాండ్ దేశాలు సారీ రాష్ట్రాలు ఈ యొక్క మయన్మార్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్నాయి భూటాన్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సిక్కిం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు భూటాన్తో నెక్స్ట్ చైనాతో జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతము నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్ వివిధ కమిటీ అధ్యక్షులను సరిగా జతపరచుము ట్వంటీ నైన్ ఆన్సర్ ఆప్షన్ బి చూద్దాము ఒకటోది బి కేంద్ర అధికారాల కమిటీ జవహర్ లాల్ నెహ్రూ రాష్ట్ర రాజ్యాంగ కమిటీ వల్లభాయ్ పటేల్ క్రెడిన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సో సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ సో ఎస్ వరదాచారి గారి నేతృత్వంలో సో క్రింద కమిటీలు అయితే వేయడం జరిగింది నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ రాష్ట్రాలు వాటి భౌగోళిక సరిహద్దులు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి సరిహద్దులను వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటవ షెడ్యూల్ నెక్స్ట్ వన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే క్రింది నదుల జన్మస్థానాలను సరిగ్గా జతపరచుము థర్టీ వన్ ఆన్సర్ ఆప్షన్ బి చూద్దాం ఒకటొచ్చి నంది నంది దుర్గ కొండలు ఏ నదికి జన్మస్థానంగా చెప్పుకోవచ్చు అంటే పెన్న నెక్స్ట్ రాయ్గఢ్ కొండలు నాగావళి జయపూర్ కొండలు వంశధార వరాహ పర్వతాలు నది ఓకే నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ గనుల గురించి తెలిపే క్రింది వాణిలో సరైన వాక్యాలు ఏంటో గుర్తించండి గనులు సో ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్ థర్టీ టూ ఆప్షన్ బి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏబిసి మూడు కూడా సరైనవే చూద్దాము కర్నూలు జిల్లాలోని బేతం కోయిల కుంట్లలో సున్నప్రాయ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి కరెక్ట్ రాష్ట్రంలోని మొదటి పెట్రోలియం నిక్షేపాలు లింగబోయినచర్ల నర్సపుర్వద కనుగొనబడినవి అనంతపురం జిల్లా వజ్రకరూర్లో వజ్రగన్లు ప్రసిద్ధి చెందినవి ఫ్రెండ్స్ ఓకే సో మూడు కూడా కరెక్ట్ సరైన సమాధానాలు నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతి గురించి తెలిపేటువంటి క్రింది వాక్యాలలో సరి అయిన వాటిని గుర్తించము సరి అయిన వాటిని సో చూద్దాము ఆన్సర్ థర్టీ త్రీ ఆప్షన్ డి ఏంటది పైవన్నీ సరైనవే చూద్దామా సో భారత రాష్ట్రపతి పోటీ చేయు అభ్యర్థి రాజ్యసభకు పోటీ చేయవలసిన అర్హతలన్నీ కలిగి ఉండాలి భారత రాష్ట్రపతి ఎన్నికలతో ఓటు విలువ నిర్ధారణకు రెండు వేల పదకొండు జనాభా కల పరిగణలోనికి తీసుకుంటారు భారత రాష్ట్రపతి పదవి ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే చేపట్టవచ్చు నెక్స్ట్ భారత రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారము నడుచుకుంటారని ప్రమాణం చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం క్వశ్చన్ అయితే కరెక్ట్ ఇవ్వడం జరగలేదు ఫ్రెండ్స్ సో చూద్దాం ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వలేదు సో ఇక్కడ ఏంటి అంటే డి అనేది కరెక్టే ఓకే నెక్స్ట్ భారత రాష్ట్రపతి పదవి ఒకటి ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే చేపట్టవచ్చు అనేది ఎక్కడ రాజ్యాంగంలో ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఓకేనా సో మొదటిసారిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రెండు సార్లు చేపట్టారు సో అప్పటి నుంచి ఒక సాంప్రదాయంగా అయితే రావడం జరుగుతుంది రెండు సార్లు చేపట్టకూడదు అనేటువంటిది సో బట్ రాజ్యాంగంలో ఇక్కడ కూడా పొందుపరచలేదు సో నెక్స్ట్ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వెళ్ళని నిర్ధారణకు రెండు వేల పదకొండు జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు సో అనేది తప్పు ఫ్రెండ్స్ అది కూడా భారత రాష్ట్రపతిగా పూర్తి చేయ అభ్యర్థి రాజ్యసభకు పూర్తి చేయవలసిన అర్హతలని కలిగి ఉండాలనేది సో కొంతవరకు నిజమే ఫ్రెండ్స్ ఓకేనా సో ఇందులో కరెక్ట్ అయితే ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్ లేదు ఫ్రెండ్స్ సో బెటర్ టు లీవ్ ఇట్ ఓకే నెక్స్ట్ భారతదేశంలో విస్తరించిన తెగలు అవి నివసించే ప్రాంతాల్లో సరియైన వాటిని గుర్తించము థర్టీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏబిసిడి అన్నీ సరైనవే దక్షిణ భారతదేశంలో నీలగిరులలో తోడాలు మలబార్లో మోప్లాలు అండమాన్ నికోబార్లో ఉన్న అండమాన్లో ఉన్నటువంటి నిగ్ర జాతి జరవాలు వంగేలు మధ్య భారతదేశంలో స్థిరపడిన గోండులు బిల్లులు నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కుకీలు లేప్చాలు గారోలు సో భారతదేశంలో నిస్తున్నటువంటి ప్రధాన ఆదిమజాతీయత గలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము రాష్ట్రాల యొక్క విచక్షణకు వదిలేయబడిన అంశము ఏది సో థర్టీ ఫైవ్ ఆప్షన్ డి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడం అనేటువంటి అంశాన్ని సో ఎవరికి రాష్ట్రాలకే వదిలివేయడము జరిగింది నెక్స్ట్ వన్ క్రింది పంచాయతీరాజ్ కమిటీలు వాటి సిఫారసులను సరిగా జతపరచుము సో ముందు ఫస్ట్ వన్ చూద్దాము బల్వంతరాయ్ కమిటీ ఓకే సో ఇది దేనిపైన ఈ కమిటీ వేయడం జరిగిందంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కోసము నెక్స్ట్ వన్ అశోక్ మెహతా కమిటీ రెండు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ పైన సో మార్గదర్శకాలు ఇవ్వడానికి నెక్స్ట్ తుంగన్ కమిటీ దేనికోసము పంచాయతీలకు ఓకే పంచాయతీలకు రాజ్యాంగ హోదా విషయమై కమిటీ వేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ చూసినట్లయితే చివరిది జీవీకే రావు కమిటీ గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన పరిశీలన కోసమై ఈ కమిటీని వేయడము జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత గల యుద్ధాల గురించి తెలిపే వ్యాఖ్యలలో సరి అయిన వాటిని గుర్తించండి సరి అయిన ఆన్సర్ సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఏబిసి మూడు కూడా సరైనవే చూద్దాము పదిహేడు వందల యాభై ఏడులో బోబిలి యుద్ధము విజయనగరం జమీందార్ విజయరామరాజు రామరాజు బోబిలి జమీందార్ రంగారావుల మధ్య జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని తొలగించి బ్రిటిష్ రామరాజ్య స్థాపనకు వేసిన యుద్ధము చందూర్తి యుద్ధము పదిహేడు వందల యాభై ఎనిమిది పదిహేడు వందల తొంభై నాలుగులో ఆంగ్లేయులకు విజయనగర జమీందారుల మధ్య జరిగిన యుద్ధమే పద్మనాభ యుద్ధము సో రెండూ కూడా సరి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని క్రింది గనులు వాటిలో లభించే ఖనిజాలతో సరిగ్గా జతపరచుము సో థర్టీ ఎయిట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్ చూద్దాము ఒకటవది అనంతపురం జిల్లా రామగిరి గనులు దేనికి ప్రసిద్ధి అంటే బంగారము గుంటూరు జిల్లా అగ్నిగుండాల రాగికి ప్రసిద్ధి నెల్లూరు జిల్లా గూడూరు అబ్రకంకి ప్రసిద్ధి కడప జిల్లా మంగంపేట బెరైటీస్కి ప్రసిద్ధి నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ పరిషత్ వివిధ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులను గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరి అయిన సమాధానం ఏది చూద్దాము థర్టీ నైన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏబీసీ మూడు సరైనవి ఏబీసీ సరైనవి చూద్దాము సర్దార్ బల్దేవ్ సింగ్ సిమ్లు సిక్కులకు ప్రాతినిధ్యం వహించారు హంసా మెహతా అఖిల భారత మహిళా సంఘం తరఫున ప్రాతినిధ్యం వహించారు హిందూ మహాసభ నుంచి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నాయకత్వం వహించారు సో మూడు కూడా సరైనవే నెక్స్ట్ వన్ చూద్దాం చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు ఆప్షన్ఏ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఓకే దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నెక్స్ట్ వన్ జగనన్న విద్యా జీవనంలో భాగంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయము ఆన్సర్ ఆప్షన్ బి సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ పదిహేను వేల రూపాయలు ప పదిహేను వేల రూపాయలతో స్టార్ట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ పింఛన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అందుకుంటున్న పింఛన్ దారులను గుర్తించండి ఫార్టీ టూ ఆప్షన్ డి ఏ బిడి ఏ ఎవరు డప్పు కళాకారులు బి ఎవరు కలుగిత కార్మికులు నెక్స్ట్ డి ఒంటరి మహిళలు రెండు వేల రెండు వందల యాభై రూపాయల పెన్షన్ అయితే అందుకుంటున్నారు నెక్స్ట్ వన్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనే వ్య రాష్ట్ర పథకము ఈ క్రింది ఏ కేంద్ర పథకంతో అనుసంధానమై ఉంది నలభై మూడు ఆప్షన్ ఏంటిది పరంపరాగత కృషి వికాస్ నెక్స్ట్ వన్ జగనన్న అమ్మఒడి పథకము ఈ క్రింది విద్యార్థులకు వర్తించదు ఆన్సర్ అంగన్వాడి విద్యార్థులకు వర్తించదు ఫ్రెండ్స్ మిగతా వారందరికీ కూడా వర్కి వర్తిస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు కూడా వర్తిస్తుంది నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు వాటి వార్షిక సహాయాన్ని సరిగ్గా జతపరచుము వారి ఆర్థిక సహాయాన్ని ఓకేనా ఏ పథకానికి ఎంత మొత్తము సింపుల్గా చెప్పాలంటే సో ఫార్టీ ఫైవ్ ఆన్సర్ ఆప్షన్ బి ఒకటి చూద్దాం వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు జగనన్న అమ్మఒడి పదిహేను వేలు వాహన మిత్ర పథకం పదివేలు సో వైఎస్సార్ లానీస్తము ఐదు వేల రూపాయలు ఇవ్వనున్నారు నెక్స్ట్ వన్ మాతృవంశీయ కుటుంబాలు ఈ సమాజంలో కనిపిస్తాయి ఫార్టీ సిక్స్ ఆప్షన్ బి కాశీలలో నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి తన సమాజంలోని వారికి మాత్రమే వివాహం చేసుకోవాలన్న నియమాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్వివాహము అంటారు అంతర్వివాహము నెక్స్ట్ వన్ ముస్లిం దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోవడాన్ని ఏమంటారు ఆప్షన్ డి ముభారత్ అంటారు నెక్స్ట్ వన్ స్త్రీని ఎత్తుకునిపోయి వివాహ వివాహమానడం అనే పద్ధతిని ఏమంటారంటే అంటే రాక్షస వివాహము నెక్స్ట్ వన్ స్మృతులలో పేర్కొన్న హిందూ వివాహ రూపాలు ఎన్ని ఆప్షన్స్ మొత్తం మూడు ఉన్నాయి ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన మోడల్ పేపర్ ఫ్రెండ్స్ సో వీలైనన్ని ఎక్కువ అందజేయడానికే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ సో నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అంతేకాకుండా సో మన ఛానల్ స్టూడెంట్స్ ఎవరైనా అన్ అకాడమీ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది షైన్ టెన్ హండ్రెడ్ కోడ్ యూజ్ చేయడం ద్వారా ఓన్లీ ఇది మన సబ్స్క్రైబర్స్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అన్ స్టే బు బాయ్